తేదీ ముప్పై అవ్వ తేదీ మార్చి రెండు వేల ఇరవై మూడు మధురమైన పిల్లలు సాంగత్య దోషము కలవారిగా తయారు చేస్తుంది కావున సాంగత్య దోషములో చిక్కుకొని ఎప్పుడూ చదువును వదిలేయరాదు కుసంగము ముంచుతుందని అంటారు ప్రశ్న తండ్రి ఏ శ్రీమతము మిమ్ములను గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తుంది జవాబు తండ్రి శ్రీమతము పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి ఎలాగైతే కమల పుష్పానికి బురద కానీ నీరు కానీ అంటవో అలా వికారి ప్రపంచంలో ఉంటున్న వికారాలు మిమ్ములను అంటరాదు ఇది మీ అంతిమ జన్మ నిర్వికార ప్రపంచంలోకి వెళ్ళాలి అందుకు పవిత్రంగా అవ్వండి ఈ ఒక్క శ్రీమతము ద్వారా మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అయిపోతారు స్వర్గాధిపతులుగా అవుతారు పాట నాకు ఆశ్రయమిచ్చువారు ముచ్చుకో సహారా దేనే వాలే ఓం శాంతి భగవంతుడు ఒక్కరేనని తానే భగవతిని రచించానని తండ్రి అర్థం చేయించారు ఈ మాటలు తప్పకుండా భగవంతుడు చెప్పినవి బ్యారిస్టర్ వాచ సర్జన్ వాచ అని ఎలా అంటారో అలా ఇది భగవాను వాచ భగవంతుడు అంటున్నారు నేను మిమ్మలను స్వర్గాధిపతులుగా రాజాది రాజులుగా తయారు చేస్తాను ఇదే గీత కానీ గీతా భగవానుడెవరో మనుష్యులు మర్చిపోయారు కృష్ణుడైతే స్వర్గంలో నెంబర్ వన్ రాకుమారుడు కృష్ణునికి ఇంత ఉన్నతమైన ప్రాలబ్దాన్ని ఎవరు ప్రాప్తి చేయించారు అత్యంత ఉన్నతమైన ప్రాలబ్దము రాధాకృష్ణులు లేక లక్ష్మీనారాయణులది ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు వారికి ఈ ఉన్నత పదవిని ఎవరిచ్చారు కృష్ణుడు ఎవరు నారాయణుడు ఎవరు ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు కృష్ణుడినైతే చాలామంది ప్రేమిస్తారు వారి జయంతి కూడా జరుపుకుంటారు మరి ఎవరితో కృష్ణుని స్వయంవరం జరిగిందో వారికి కూడా మహిమ ఉంటుంది కదా రాధాకృష్ణులైతే ఇరువురిని కలిపి చూపిస్తారు వారిని అలా తయారు చేసిందెవరు రచయిత అని ఒక్క నిరాకారుణ్ణి మాత్రమే అంటారు సాకారాన్ని ఎప్పుడూ క్రియేటర్ రచయిత అని అంగీకరించరు నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు లక్ష్మీనారాయణులు సత్యయుగం ఆదిలో ఉండేవారు ఇప్పుడిది కలియుగము ఇక్కడ మనుషులు దుఃఖంలో నిరుపేదలుగా ఉన్నారు రాజు రాణిలు అయితే లేనే లేరు స్వర్గానికైతే చాలా మహిమ ఉంది ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు స్వర్గం గుర్తుకు వస్తున్నదంటే అది తప్పకుండా చాలా మంచి స్థానంగా ఉండాలి నరకంలో ఎవరైతే మరణిస్తారో వారు మళ్ళీ నరకంలోనే తప్పకుండా పునర్జన్మ తీసుకోవలసి వస్తుంది ఎలాంటి కర్మలు చేస్తారో దాని అనుసారం ఇక్కడ జన్మ తీసుకోవలసి వస్తుంది ఇప్పుడు భగవంతుడు నిరాకార జ్ఞానసాగరులు వీరిని అందరూ అంగీకరిస్తారు వారి స్మృతి చిహ్నంగానే శివుని మందిరాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు ఇస్తూనే వీరు బ్రహ్మ వీరు విష్ణువు అని అంటారు భగవాన్ బ్రహ్మ అని కాని భగవాన్ విష్ణు అని కాని అనరు భగవంతుడని ఒక్క నిరాకారుణ్ణి మాత్రమే అంటారు వారు ఒక్క శివుడే ఇప్పుడు మనం మళ్ళీ లక్ష్మీనారాయణుడిగా భగవాన్ భగవతీలుగా అవుతూ ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు ఎవరి ద్వారా భగవంతుని ద్వారా తండ్రి రచయిత వారు స్వర్గాన్ని రచిస్తారు వారే ఈ ప్రాలబ్దాన్ని ఇచ్చి ఉంటారు అందుకే వీరు స్వర్గాధిపతులుగా అయ్యారు చిత్రాలైతే పిల్లలైన మీ వద్ద ఉన్నాయి లక్ష్మీనారాయణులు సత్యయుగానికి మాలికులుగా ఉండేవారని కూడా మనుష్యులు అర్థం చేసుకుంటారు లక్ష్మీనారాయణులు బాల్యంలో రాధాకృష్ణులుగా ఉండేవారనే విషయం మాత్రం మర్చిపోయారు సత్యయుగంలో మహారాజా మహారాణులుగా ఉండేవారు అందువలన వారికి తప్పకుండా బాల్యం కూడా ఉంటుంది కదా వారికి ఈ ప్రాలబ్దం తయారు చేసింది తప్పకుండా స్వర్గ రచయితయే అయి ఉంటారు వారు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు శివలింగమైతే ఉంది శివుని రూపం పెద్దదిగా చూపించి శివలింగముగా ఉంచారు శివుని రూపము వాస్తవానికి ఇంత పెద్దదిగా లేదు కదా వారొక నక్షత్రము వారి చిత్రాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు కేవలం పూజించేందుకు ఈ పెద్ద చిత్రాన్ని తయారు చేశారు అయితే ఈ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు వారి పేరు కావాలి క్రైస్తవులు బౌద్ధులు మొదలైన వారందరికీ వారి ధర్మాలను ఫలానా వారు స్థాపించారని తెలుసు వారి ధర్మశాస్త్రము ఫలానా అని కూడా వారికి తెలుసు మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఇదే అందువలన బాబా చిత్రాలను తయారు చేయిస్తారు అర్థం చేయించేందుకు తయారు చేయిస్తారు మొట్టమొదట తయారైన చిత్రాలలో ఏ లిఖితమో లేదు స్వర్గ రచయిత పరమపిత పరమాత్మ అని అర్థం చేయించబడింది స్వర్గంలో సదా సుఖమే ఉంటుంది అయితే ఇంతమంది మనుషులు అక్కడ ఉంటారా వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది తరువాత పెద్దదైతూ పోతుంది స్వర్గంలో చాలా తక్కువ మంది ఉంటారు నరకంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు స్వర్గంలో కేవలం దేవతల రాజధాని ఉండేది ఇది ఇతరులెవ్వరికీ తెలియదు ఈ సృష్టి ఎలా తిరుగుతోంది అని అడగాలి ఐదు వేల సంవత్సరాల క్రితము తప్పకుండా ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది అది స్వర్గం అనబడేది అది గతించిపోయింది ఏదైతే నూతన ప్రపంచంగా ఉండేదో అదే ఇప్పుడు పాత నరకమైపోయింది అయితే తర్వాత ఏమవుతుంది మళ్ళీ స్వర్గం వస్తుంది భక్తులు స్వర్గాన్ని లేక ముక్తిధామాన్ని స్మృతి చేస్తారు ఎందుకు స్మృతి చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది స్వర్గంలో అయితే ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది తండ్రి పిల్లలను రచించి వారిని దుఃఖితులుగా చేయరు అలా జరగదు సత్యయుగం నుండి త్రేత ద్వాపర కలియుగం రానున్నదని మీకు తెలుసు సత్యయుగము అంత్యము త్రేతాయుగము ఆదిలోని సంగమయుగము కళ్యాణకారి కాదు ఎందుకంటే సత్యయుగములో ఎవరైతే పదహారు కళా సంపూర్ణులుగా ఉండేవారో అదే దేవీ దేవతలు మళ్ళీ పద్నాలుగు వారిగా అయిపోతారు అందువలన అది కళ్యాణకారి యుగము కాదు తరువాత త్రేతాయుగ అంతము ద్వాపర యుగ ఆది కూడా సంగమయుగమే కానీ అందులో కూడా కలలు తగ్గిపోతాయి ప్రధానము నుండి సత్తో రజో తమోలకి దిగచారుతూ వస్తారు తమో ప్రధానంగా అయ్యే తీరాలి ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా దుఃఖంలో ఉంది దీనిని అనాథల ప్రపంచము అని అంటారు ఏ ప్రభువు కాని స్వామి కానీ లేరు ఇంటిలో తల్లిదండ్రులు లేకుంటే అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మీరు దిక్కులేని వారు అనాథులని అంటారు అది హద్దులోని విషయము ఇప్పుడిది బేహద్ అనంతమైన విషయము మొత్తం ప్రపంచానికి ప్రభువుగాని స్వామి కానీ ఎవ్వరూ లేరు మనుష్యులు మనుష్యులతో కొట్లాడుకుంటూ ఉన్నారు జంతువులు కూడా పొట్లాడుకుంటున్నాయి ఏ దిక్కు ముక్కు లేదు నాథులు ఎవ్వరూ లేరు రచయిత అయిన తండ్రి ఒక్కరే ప్రభువు ధని వారు వచ్చిన వెంటనే పిల్లలందరూ సనాతలుగా అయిపోతారు తండ్రి పిల్లలను మొదట శాంతిధామానికి తరువాత సుఖధామానికి తీసుకువెళ్తారు మొదట ప్రధానం తరువాత సతో రజో తమో స్థితి ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది చిన్న పిల్లలు కూడా సతోప్రధానంగా ఉంటారు అందుకే ప్రియమనిపిస్తారు అదే పిల్లలకు శిక్షణ లభించకపోతే తల్లిదండ్రులను విసిగించడం ప్రారంభిస్తారు విసిగిపోతారు కదా కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ జబ్బు పడిపోతారు ఎవరికైనా నష్టము కలిగినా అది కూడా దుఃఖము కలిగిస్తుంది కదా సత్యయుగంలో ఒక్కరు కూడా దుఃఖపడరు దాని పేరే సుఖధామము తండ్రి పిల్లల కొరకు స్వర్గాన్ని రచిస్తారు అక్కడ ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది ఈ బేహద్ ప్రపంచము ఒకప్పుడు కొత్తదిగా ఉండేదని ఇప్పుడు పాతదైపోయిందని మీకు తెలుసు పాత ఢిల్లీ కొత్త ఢిల్లీ అంటారు కదా పాతది వేరే కొత్తది వేరే కొత్త ఢిల్లీ చూసేందుకు ఎంతో బాగుంటుంది అలాగని పాతదాని నాశనం చేస్తారని కాదు అలాగైతే ఎక్కడ ఉంటారు ఇక్కడ కొత్త పాత రెండు ఉన్నాయి తరువాత మళ్ళీ ఈ పాతదాని పడగొట్టి పాతది అంతమై కొత్తది తయారవుతుంది దానినే స్వర్గమని అంటారు ఢిల్లీనే ఫరిస్తాన్ అని అంటారు ఈ సమయంలో శ్మశానంగా ఉంది సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది ఢిల్లీ పరిస్థాన్గా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది తండ్రి స్వయం స్వర్గానికి యజమానిగా అవ్వరు పిల్లలను తయారు చేస్తారు బాబా మిమ్ములను మళ్ళీ స్వర్గాధిపతులుగా చేస్తున్నారని మీరంతారు ఇంతమంది నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటే మిమ్ములను చూసి ఇతరులు కూడా నిశ్చయ బుద్ధిగా తయారవ్వాలి ఎవరైనా లండన్ చూసి వచ్చి వర్ణన చేస్తే మేము స్వయంగా చూస్తేనే ఒప్పుకుంటామని ఎవ్వరూ అనరు ఇక్కడ ఇంతమంది పిల్లలు మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని చెప్తూ ఉంటే అంతమంది అసత్యం చెప్పరు కదా కానీ భాగ్యంలో లేకుంటే బుద్ధిలో కూర్చోదు తండ్రి అంటున్నారు ఇందులో వదలవలసింది ఏదీ లేదు ఇది అంతిమ జన్మ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానం పవిత్రంగా ఉండాలి ఇది మృత్యులోకము అది అమరలోకము సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని గాయనం చేయబడుతుంది అక్కడ వికారాలు ఉండవు కనుక ఈ మాట ఒప్పుకోవాలి కదా సర్వగుణ సంపన్నులని దేవతలను మహిమ కూడా చేస్తారు ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచము అచ్చ పిల్లలైతే జన్మిస్తారు కదా తప్పకుండా ఏదైనా ఒక యుక్తి ఉంటుంది వికారాలతో పిల్లలు జన్మించరు అక్కడ ఈ విషం ఉండదు ఇక్కడ సంపూర్ణ వికారులున్నారు అక్కడ సంపూర్ణ పవిత్రులుంటారు యథా రాజా రాణి తథా ప్రజ ఇందులో మీకు సంశయం ఎందుకు కలుగుతుంది అక్కడ ఏ పద్ధతులు ఆచారాలు ఉంటాయో వాటి అనుసారమే పిల్లలు జన్మిస్తారు అక్కడ వికారాలు ఉండవు ఈ నేచర్ ఈ మృత్యులోకానికి చెందినది అక్కడ ఎవ్వరూ దుఃఖమునివ్వరు జంతువులు కూడా పరస్పరము దుఃఖము ఇచ్చుకోవు అవి కూడా అదేవిధంగా వికారాలు లేకుండానే జన్మిస్తాయి ఇప్పుడు మీకేం కావాలి శాంతి కావాలంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే నా వద్దకు వచ్చేస్తారు ఎవరైతే స్వర్గములోకి వచ్చేవారుగా ఉంటారో వారు మేము తప్పకుండా జ్ఞానము తీసుకుంటాము తప్పకుండా సుఖము తీసుకుంటామని అంటారు తండ్రి నుండి స్వర్గ వారసత్వము తీసుకోవాలి మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు తండ్రి శ్రీమతమును అనుసరిస్తున్నాము నడుస్తూ నడుస్తూ ఎక్కడైనా ఉల్టా సుల్టా ఏవైనా తుఫాన్లు వస్తే నిశ్చయం తెగిపోతుంది మాయతో ఓడిపోతారు తండ్రి అంటున్నారు కల్పక్రితము కూడా ఇలాగే వారసత్వం తీసుకుంటూ తీసుకుంటూ ఓడిపోయారు వికారాలలో చిక్కుకుపోయారు సత్సంగము తేలుస్తుంది కుసంగము ముంచుతుంది అనే గాయనము కూడా ఉంది ఇది సత్యమైన సాంగత్యము సత్సంగము వారి శ్రీమతమును అనుసరించడం ద్వారా మనము నూతన ప్రపంచంలోకి వచ్చేస్తాము నిశ్చయంలో సంశయం కలిగితే వారసత్వము లభించదు ఈ విధంగా చాలామందికి నిశ్చయం అవుతూ అవుతూ మళ్ళీ కలవారిగా అయిపోతారు మీరు మాతపిత అని అంటారు మళ్ళీ వారిని వదిలేస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది శివబాబా వారిగా అయ్యి ఇటువంటి తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు మీరు ఈశ్వరుని వారిగా తయారవ్వాలా లేక రావణుని వారిగానా ఇది యుద్ధము కదా కొంతమంది మాయపై విజయం పొంది బాబా నుండి వారసత్వము తప్పకుండా తీసుకోవాలని భావిస్తారు వారు శ్రీమతమును అనుసరిస్తూ ఉంటారు ఏ పిల్లలైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారో వారి ఆల్బమ్ కూడా మీ వద్ద ఉంది కమల పుష్పానికి నీరు అంటదు మీరు వికారీ ప్రపంచంలో ఉంటూ వికారాలలోకి వెళ్ళరాదు ఇది మీ అంతిమ జన్మ స్వయాన్ని నిర్వికారులుగా తయారు చేసుకుంటే మీరు నిర్వికారీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు పవిత్రంగా అవ్వడమైతే చాలా మంచిది తండ్రి అంటున్నారు నా ద్వారా మీరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి అధిపతులుగా అవుతారు పతిత ప్రపంచము ఇప్పుడు వినాశనం అవ్వనున్నది బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన జరుగుతూ ఉందని చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు అదేమో జరుగుతూ ఉంది మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ చుక్తూ చేసుకొని ముక్తిధామానికి వెళ్ళిపోతారు సత్యయుగంలో మీకు సత్యమైన సుఖము లభిస్తుంది వైకుంఠము పేరు చాలా ప్రసిద్ధి చెందింది తప్పకుండా అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది ఈ విషయం మనుషులకు కొంచెం కూడా తెలియదు సన్యాసులు నిర్వికారులుగా ఉంటారు కనుక వికారులైన జనులు వారిని పూజిస్తారు ఆత్మ వికారీగా అవుతుంది కానీ పరమాత్మ అవ్వరు మేము నిర్వికారులుగా అయ్యి పరమాత్మగా అవుతామని భావిస్తారు అయినా ఆత్మ పరమాత్మ అని రెండు వస్తువులైతే ఉన్నాయి కదా వికారులను పరమాత్మ అని అనరు మేము నిర్వికారులుగా అయ్యి పరమాత్మగా అవుతామని వారు భావిస్తారు అలా జరగదని తండ్రి చెప్తున్నారు ఎవ్వరూ వచ్చి నన్ను కలుసుకోలేరు నేను వచ్చి అందరినీ వాపస్ తీసుకువెళ్తాను దానికి గుర్తుగానే మహాభారి ఉంది పిల్లలకు రాజయోగం నేర్పిస్తున్నాను మహాభారీ యుద్ధం ఉన్నప్పుడు భగవంతుడు కూడా తప్పకుండా ఉండాలి కదా ఎందుకంటే వారు అందరి గొడవలను జగడాలను సమాప్తం చేస్తారు సర్వశక్తివంతులు తండ్రియే కదా మీరు నా మతమును అనుసరిస్తే నేను మిమ్ములను స్వర్గాధిపతులుగా చేస్తానని తండ్రి అంటున్నారు కల్పకల్పము మీరు నా శ్రీమతము ద్వారా చాలా శ్రేష్టంగా అవుతారు అర్థకల్పము తర్వాత నా మతము సమాప్తమైనప్పుడు ఆసురీ మతం ప్రారంభం అవుతుంది అప్పుడు మీరు నిరుపేదలుగా గవ్వ సమానంగా అయిపోతారు ఇప్పుడు మళ్ళీ మిమ్ములను గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తాను కనుక మీరు శ్రీమతమును అనుసరించాలి కదా ఇలా బాబా ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటిది ఏ తుఫాను కారణంగానైనా నిశ్చయంలో లోపము రాకూడదు ఇందుకై సాంగత్య దోషము నుండి మిమ్ములను మీరు సంభాలించుకోవాలి శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి రెండవది ఈ అంతిమ జన్మలో శ్రీమతమును అనుసరించి తప్పకుండా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి వికారి ప్రపంచంలో ఉంటూ వికారాలు అంటకుండా సంభాలించుకోవాలి వరదానము ప్రతీ కర్మ ద్వారా దివ్యతను అనుభవం చేయించే దివ్య జీవనధారి భవ బాపుదాదా ప్రతి పుత్రునికి దివ్య జీవితం అనగా దివ్య సంకల్పాలు దివ్య మాటలు దివ్య కర్మలు ఆచరించే దివ్యమూర్తులుగా చేసేశారు దివ్యత సంగమయుగంలోని బ్రాహ్మణుల శ్రేష్ట అలంకారము దివ్య జీవనధారి ఆత్మ ఏ ఆత్మకైనా తమ ప్రతి కర్మ ద్వారా సాధారణతకు అతీతంగా దివ్యత యొక్క అనుభూతులను చేయిస్తుంది దివ్య జన్మధారి బ్రాహ్మణులు శరీరము ద్వారా సాధారణ కర్మలు మనసు ద్వారా సాధారణ సంకల్పాలు చేయలేరు వారు ధనాన్ని కూడా సాధారణ రీతిలో కార్యంలో ఉపయోగించలేరు స్లోగన్ మనసుతో సదా పొందుకోవాల్సిందంతా పొందుకున్నాను అనే పాట పాడుకుంటూ ఉంటే మీ ముఖము అందముగా ఆనందంగా ఉంటుంది ఓం శాంతి